లాక్డౌన్ ముందు వరకు ఒక వైరస్ రావడం, మన జీవితాలను అస్తవ్యస్తం చేయడం ఒక హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్కే పరిమితం అనుకునేవాళ్ళం. బట్ ఆ స్టోరీ లైన్ నిజంగానే మన జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ డిజీజెస్ అసలు మనకు ఎందుకు వస్తాయి? ఇంతకుముందు ఇలాంటివి వచ్చాయా? ఇక ముందు అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎలా వస్తాయో తెలుసుకుందాం. మన శరీరంలో చాలా రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అలాగే జంతువుల్లో కూడా అనేక వైరస్లు, బ్యాక్టీరియాలు, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. వాటిలో కొన్ని మనకి వ్యాధిని కలిగిస్తాయి. వాటినే మనం పాథోజెన్స్ అంటాం. యానిమల్స్ నుండి వచ్చే వ్యాధుల్ని జూనాటిక్ డిజీజెస్ అంటాం. మనకి వచ్చే మెజారిటీ వ్యాధులు జూనాటిక్ వ్యాధులే. యుఎస్కి చెందిన ప్రిడిక్ట్ అనే ఏజెన్సీ ఏం చెబుతుందంటే, భూమి మీద 16 లక్షల వైరసెస్ ఉంటాయని, వాటిలో 7 లక్షలు మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయని, ఇప్పుడున్న వైరస్ మనకు తెలిసిన స్ట్రెయిన్స్లో 7వదని, ఈ ఫ్యామిలీకి చెందిన వైరస్లు ఇంకా 4000 ఉన్నాయి అని, అవి మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యానిమల్స్ నుండి వచ్చే వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం 100 కోట్ల మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు మరియు లక్షల్లో మరణాలు నమోదవుతున్నాయి. గత 40 సంవత్సరాలుగా మనుషుల్లో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇది ఎందుకో చూద్దాం. మనుషులు ఇంకా జంతువుల మధ్య వైరస్ వ్యాప్తి 5 విధాలుగా జరుగుతుంది. అందులో మొదటిది డైరెక్ట్ కాంటాక్ట్. యానిమల్ బాడీ ఫ్లూయిడ్స్కి డైరెక్ట్ కాంటాక్ట్లో రావడం వల్ల ఆ యానిమల్స్లో ఉన్న పాథోజెన్స్ మనకి వస్తాయి. ఎలా అంటే, భూమి మీద దాదాపు 780 కోట్ల మంది జీవిస్తున్నారు. ఆహారం కోసం అన్ని రకాల యానిమల్ మీట్తో పాటు వైల్డ్ యానిమల్ మీట్ మీద కూడా డిపెండ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ డబుల్ అవుతున్నాయి. యానిమల్స్ని పెంచే విధానంలో, మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో చాలా ప్రమాదాలు దాగి ఉన్నాయి. నార్మల్ మార్కెట్స్లోకి వైల్డ్ యానిమల్స్ని తీసుకురావడం వల్ల వాటిలో ఉన్న వైరస్లు ఇంకా మైక్రోబ్స్ మనం తీసుకునే ఆహారం మీదకి జంప్ చేస్తున్నాయి. అవి తిని మనకు కూడా ఆ ప్రమాదకరమైన వైరస్లు మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. ఇక తరువాతది ఇండైరెక్ట్ కాంటాక్ట్. గత 40 ఏళ్లలో యూరప్ కాంటినెంట్ సైజ్ అంత ఫారెస్ట్ నాశనం చేయబడింది. భూమికి లంగ్స్గా భావించే రెయిన్ ఫారెస్ట్ కూడా 50% వరకు నాశనం అయ్యాయి. వైల్డ్ యానిమల్స్ ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మనం హౌజెస్ కట్టుకోవడం, ఇండస్ట్రీస్ పెట్టుకోవడం, ఇంకా చాలా పనులు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వైల్డ్ యానిమల్స్కి మనకి ఇంటరాక్షన్స్ బాగా పెరిగి వాటిలో ఉన్న వైరస్లు మన బాడీస్లోకి రావడానికి మనమే కారణమవుతున్నాం. ఇలా చేయడం వల్ల క్లైమేట్ చేంజ్కి కూడా దోహదం చేస్తున్నాం. ఇక వెక్టర్బోన్ అంటే, యానిమల్ని కుట్టిన మస్కిటో మనల్ని కుట్టినప్పుడు వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాతది ఫుడ్బోన్. యానిమల్ మిల్క్ని సరిగ్గా బాయిల్ చేయకపోవడం వల్ల, యానిమల్ మీట్ని సరిగ్గా కుక్ చేయకపోవడం వల్ల కూడా వైరస్లు మనలోకి ప్రవేశిస్తుంటాయి. ఇక తరువాతది వాటర్ బోన్. యానిమల్ ఫ్లూయిడ్స్తో కంటామినేట్ అయిన వాటర్ తాగడం వల్ల కూడా వైరస్లు మన బాడీలోకి వస్తాయి. ఇలా మనకు స్ప్రెడ్ అయినప్పుడు మనకు వైరస్ ఇమ్యూనిటీ లేకపోతే మనకి వ్యాధి వస్తుంది. ఇప్పటి వరకు మనల్ని బాగా ఎఫెక్ట్ చేసిన జూనాటిక్ డిజీజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిది జస్టీనియన్ ప్లేగ్. ఇది బైజంటైన్ ఎంపైర్లో 541లోనే వచ్చింది. ఇది యూరోపియన్ షిప్స్లో వచ్చిన ఎలుకల వల్ల స్ప్రెడ్ అయింది. ఈ ప్లేగ్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్కి స్ప్రెడ్ అయి 5 కోట్ల మంది చనిపోయారు. మళ్ళీ 800 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది ఈ ప్లేగ్. 1347లో యూరోప్ను బ్లాక్ డెత్గా తాకింది. కేవలం 4 సంవత్సరాల్లో 20 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు మనం వింటున్న క్వారంటైన్ అనే కాన్సెప్ట్ బ్లాక్ డెత్ నుండే స్టార్ట్ అయ్యింది. మన భారతదేశంలో కూడా ఈ ప్లేగ్ వ్యాధి 1894లోనే వచ్చింది. 20 ఏళ్ల పాటు కోటి మంది ఈ వ్యాధి వల్ల చనిపోయారు. ఇక తర్వాత డిజీజ్ స్వైన్ ఫ్లూ. దీని ఫస్ట్ కేసు 1918లోనే రిపోర్ట్ అయింది. కానీ 2009లో వెరాక్రూజ్ మెక్సికోలో మళ్ళీ వచ్చిన ఈ వైరస్ గ్లోబల్ పాండమిక్గా మారింది. దీనివల్ల 18,000 మంది చనిపోయారు. హెల్త్ వర్కర్స్ ఈ వైరస్ను ట్రేస్ చేయగా అది ఒక పిగ్ ఫామ్లో వర్క్ చేస్తున్న వ్యక్తి నుండి స్ప్రెడ్ అయిందని తెలుసుకున్నారు. ఈ స్వైన్ ఫ్లూ వల్ల ఇండియాలో 2,000 మంది చనిపోయారు.
ఇక తర్వాత జునోటిక్ డిజీజ్ జీకా వైరస్. దీని ఫస్ట్ కేస్ 1947లో ఉగాండాలోని రీసెస్ మంకీలో గుర్తించారు. ఈ వ్యాధి మస్కిటో బైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. రీసెంట్గా 2015లో ఈ వ్యాధి సౌత్ అమెరికాను బాగా ఎఫెక్ట్ చేసింది. మరొక జూనాటిక్ డిజీజ్ ఇబోలా వైరస్. ఇది ఫస్ట్ టైం 1976లో కాంగోలో కనిపించింది. ఇది ఎప్పటికప్పుడు ఆఫ్రికాలో వస్తూనే ఉంది, కానీ 2013లో దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఆఫ్రికాలో 2 సంవత్సరాల బాబు 2013లో అనుకోని పరిస్థితుల్లో మరణించాడు. ఆ తరువాత వారాల్లోనే అతని కుటుంబం అనారోగ్యానికి గురై అందరూ మరణించారు. అలా ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారు. రీసెర్చర్స్ ప్రకారం ఆ బాబుకు ఫ్రూట్ బ్యాట్ నుండి ఈ వైరస్ స్ప్రెడ్ అయిందని తెలుసుకున్నారు. ఇబోలా వైరస్ వల్ల 11,000 మంది మరణించారు. ఈ వైరస్కి కూడా వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు హెచ్ఐవి గురించి తెలుసుకుందాం. దీని ఫస్ట్ కేస్ 1959లో కాంగో బేసిన్లో రికార్డ్ అయింది. ఇది చింపాంజీని హంట్ చేస్తున్నప్పుడు దాని బ్లడ్ మనిషి బ్లడ్లో కలిసి హెచ్ఐవి వైరస్ మనుషుల్లోకి ఎంటర్ అయింది. ఇప్పటి వరకు హెచ్ఐవి వల్ల 3.5 crore మంది చనిపోయారు. ఇక తర్వాత జునోటిక్ డిజీజ్ నిప్పా వైరస్. 1998లో మలేషియాలోని పుంపుంగ్ సుంగాయ్ నిప్పా విలేజ్లో దీని ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది. దీని మొదటి కారణం పిగ్స్ అని అనుకున్నారు, కానీ రీసెంట్గా కేరళలో ఇది ఫ్రూట్ బ్యాట్ వల్ల స్ప్రెడ్ అయిందని ఐడెంటిఫై చేశారు. ఇక సార్స్ డిజీజ్. ఫస్ట్ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో 2002లో హ్యూమన్స్లో ఇన్ఫెక్ట్ అయింది. ఇది బ్యాచ్ నుండి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయిందని తెలిసింది. ఈ వైరస్ మొత్తం 26 కంట్రీస్ని ఎఫెక్ట్ చేసింది. ఇక మెర్స్ వైరస్. ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది ఇంకొక జూనోసిస్ డిజీజ్. ఈ వైరస్ ఫస్ట్ టైం 2012లో సౌదీ అరేబియాలో రిపోర్ట్ అయింది. ఈ డిజీజ్ అవుట్బ్రేక్ ఎక్కడ అని ట్రేస్ చేయగా క్యామెల్ డార్మిటరీ అని తెలిసింది. ఈ వైరస్ ఇనీషియల్గా సోకిన వారు క్యామెల్తో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇక ఇప్పుడు వచ్చిన వైరస్ సంగతి మీకు తెలిసిందే. ఇవే కాక కలరా, వెస్ట్ నైల్ వైరస్, బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా అనేక వ్యాధులు జంతువుల నుండి మనకి వచ్చినవే. సో నెక్స్ట్ రాబోయే వైరస్ల నుండి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా వైల్డ్ లైఫ్లో ఉన్న కొత్త వైరస్లను గుర్తించాలి. దాదాపు 16 లక్షల వైరస్లు ఉన్నాయి. రీసెర్చ్ చేయడం వల్ల 70% వైరస్లను మనం కనుక్కోగలం. దీనికి సంవత్సరానికి 900 కోట్లు ఖర్చవుతుంది. ఆల్రెడీ దీని దిశగా గ్లోబల్ వైరోమ్ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ని అన్ని కంట్రీస్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. ఇక రెండవది, రిస్క్ ఎక్కువగా ఉన్న ఏరియాలని హాట్స్పాట్స్గా గుర్తించాలి. అక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ హ్యాండ్లింగ్లో అవేర్నెస్ ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వైరస్లను ముందుగా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలం. చివరిగా, మనకు ఇప్పటికే తెలిసిన వ్యాధులకు మాత్రమే కాకుండా కొత్త వైరస్లను కూడా నివారించడానికి వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వన్ హెల్త్ పాలసీకి పిలుపునిచ్చింది. అంటే హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్, ఎన్వైరన్మెంట్ హెల్త్ అన్నీ ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి అని. దీన్ని మనం పాటించగలిగితే చాలా వరకు హ్యాపీయే. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక స్మాల్ హెల్త్ టిప్. ఎస్ఎంఎస్ చేయడం మర్చిపోకండి. ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to press the bell icon for future updates.